ఈ వీడియో వచ్చేసి ఎవరైతే స్టూడెంట్స్ ఆల్రెడీ టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఓల్డ్ నెంబర్ అనేది పోగొట్టుకున్నారో న్యూ నెంబర్కి ఎలా అప్డేట్ చేయాలి అనే వీడియో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ ఆఫీషియల్ వెబ్సైట్ క్రోమ్లో ఓపెన్ చేయండి. tspsc.gov.in అని ఓపెన్ చేసిన తర్వాత మనకి పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ అప్డేట్ మొబైల్ నెంబర్ అని కింద ఒక ఆప్షన్ ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ అప్డేట్ మొబైల్ నెంబర్ ఇన్ ఓటీఆర్ దగ్గర టీఎస్పీఎస్సీ ఐడి, సో మీ పాత టీఎస్పీఎస్సీ ఐడి ఏదైతే ఉందో ఆ ఐడి ఎంటర్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్, అందులో మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే అప్పుడు ఎంటర్ చేశారో ఆ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి మీరు లాస్ట్ టైం రిజిస్టర్ అయినప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ దగ్గర మీ పాత రిజిస్ట్రేషన్ చేసుకున్న మొబైల్ నెంబర్ ఇవ్వండి, అండ్ న్యూ మొబైల్ నెంబర్ దగ్గర మీరు ప్రజెంట్ యూస్ చేస్తున్న ఆర్ ఎల్స్ అప్డేట్ చేయాలనుకుంటున్న మొబైల్ నెంబర్ని ఇచ్చేసి ఇక్కడ క్యాప్చా అని ఉంది కదా, ఇక్కడ డిఏఓ ఇక్కడ ఏ డిజిట్స్ అయితే ఆర్ ఎల్స్ లేటెస్ట్ మెన్షన్ చేశారో యాజ్ ఇట్ ఈస్ ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ అని క్లిక్ చేయండి. అలా సబ్మిట్ అని క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓటీపీ హ్యాస్ బీన్ సెట్ టు యువర్ ప్రజెంట్ మొబైల్ నెంబర్, అక్కడ మనకి ఇంకో కాలం ఓపెన్ అవుతుంది. ఎంటర్ ఓటీపీ నెంబర్ దగ్గర మీ మొబైల్ నెంబర్కి ఏ ఓటీపీ నెంబర్ అయితే వచ్చిందో ఆ మొబైల్ నెంబర్ వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేయండి. అండ్ అలా చేసిన తర్వాత మనకి మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ అవుతుంది. అండ్ అప్డేట్ అయిన తర్వాత కూడా మనకి వెరిఫైడా లేదా అనేది ఇంకో పేజ్ ద్వారా ఓపెన్ అవుతుంది. ఈ ఇన్ కేస్ మొబైల్ నెంబర్ అనేది సక్సెస్ఫుల్గా అప్డేట్ అయినట్టయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ XX అని ఉంది కదా, సో అక్కడ మీ మొబైల్ నెంబర్ లాస్ట్ 4 డిజిట్స్ అనేవి ఉంటాయి అండ్ ఈజ్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ టు టీఎస్పీఎస్సీ ఐడి, సో ఇక్కడ మీ ఐడి కూడా వస్తుంది. సో ఇదే ప్రాసెస్, అంటే చాలా స్టూడెంట్స్ కూడా ఎప్పుడో రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారు, ఆ మొబైల్ నెంబర్ ప్రెసెంట్ వర్కింగ్ కండిషన్లో లేదు, ఎలా అప్డేట్ చేసుకోవాలి అని టెన్షన్ పడుతున్నారు. సో త్రూ మొబైల్ ద్వారా మాత్రమే మీరు అప్లై చేసుకోవచ్చు. బయట మీ సేవా సెంటర్స్కి హండ్రెడ్స్ ఆఫ్ రూపీస్ ఇచ్చే బదులు ఈ సింపుల్ ప్రాసెస్ ద్వారా మీ మొబైల్లోనే అప్లై చేసుకోండి. అండ్ ఐ హోప్ దిస్ వీడియో ఈస్ యూస్ఫుల్, అండ్ ప్లీజ్ షేర్ దిస్ న్యూస్ టు యువర్ ఫ్రెండ్స్.